Hi guys, welcome to our channel. Please subscribe our channel to get the latest movie updates. జబర్దస్త్ షోకు నాగబాబు రీ ఎంట్రీ. తెలుగు నట జబర్దస్త్ కామెడీ షో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా దాని చుట్టూ పలు వివాదాలు ముసురుకుంటున్నాయి. నాగబాబు బయటికి వచ్చిన తర్వాత నిర్వాహకులపై కొన్ని కామెంట్లు చేసిన విషయం విదితమే. నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో తెలియదు, కానీ ఒక కళ అయితే తప్పింది. రోజా ఉన్నా కూడా నాగబాబు లేని లోటు మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆ నవ్వులు జబర్దస్త్ అభిమానులు బాగానే మిస్ అవుతున్నారు. వేణుతో పాటు ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి టీమ్స్ చాలామంది ఉన్నా కూడా ఎందుకో అదిరింది షోకు అనుకుని రేటింగ్ అయితే రావడం లేదు. దాంతో ఇప్పుడు అక్కడున్న బయటపడాలని నాగబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను సంచలన నిజాలు చెప్పాడు. తాజాగా సుడిగాలి సుధీర్ రాంప్రసాద్తో కలిసి ఈయన హీరోగా నటిస్తున్న 3 మంకీస్ సినిమాకు ట్రైలర్ లాంచ్ జరిగింది. అక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు గెటప్ సీను. నాగబాబు తిరిగి జబర్దస్త్లోకి వస్తే బాగుంటుందని, రావాలనే కోరుకుంటున్నామని చెప్పాడు. ఆయన వచ్చే సూచనలు కూడా విన్నాయని క్లారిటీ ఇచ్చాడు. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేం. ఒకవేళ నాగబాబు రీఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన్ని నమ్ముకుని వెళ్ళిన చంద్ర, ఆర్పి లాంటి కమెడియన్లు పరిస్థితి ఏంటని మాత్రం అగోప్యచార్యంగా మారింది. దానికి తోడు అదిరింది షోను డిజైన్ చేసింది జబర్దస్త్ మాజీ దర్శకుడు నితిన్ భరత్. మరి వాళ్ళ కోసం బయటికి వెళ్ళిన నాగబాబు వాళ్ళని వదిలేసి ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ షోకు వస్తాడా? దీనికి సమాధానాలు మాత్రం త్వరలోనే వస్తాయి. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు. జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో తెలియదు, కానీ ఒక కళ అయితే తప్పింది. రోజా ఉన్నా కూడా నాగబాబు లేని నోటు మాత్రం అలానే ఉండిపోయింది. ఎంతమంది జడ్జీలు వస్తున్నా వెళ్తున్నా కూడా నాగబాబు ప్లేస్ అలానే కనిపిస్తుంది. ఆయన లేని చోటు ఆ నవ్వులు జబర్దస్త్ అభిమానులు బాగానే మిస్ అవుతున్నారట. చూస్తుండగానే నాగబాబు ఈ షోని వదిలేసి 3 నెలలు దాటేసింది. అప్పటి నుంచి చాలామంది జడ్జీలు వస్తున్నారు వెళ్తున్నారు. నరేష్, పోసాని, తరుణ్ భాస్కర్ ఇలా చాలామంది వస్తున్నారు, కానీ పర్ఫెక్ట్ జడ్జి మాత్రం దొరకడం లేదు. మరోవైపు మా నాగబాబు మాత్రం అదిరింగు షోస్ ఫిక్స్ అయ్యారట, కానీ ఆ షో మాత్రం అనుకోని రేటింగ్ తీసుకురావడం లేదు. వేణుతో పాటు ధనరాజ్, చమక్ చంద్ర లాంటి టీమ్స్ చాలామంది ఉన్నా కూడా ఎందుకో అదిరింది షోకు అనుకునే రేటింగ్ అయితే రావడం లేదు. దాంతో ఇప్పుడు అక్కడి నుంచి బయటపడాలని నాగబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడికి వస్తాడనేది ఆసక్తికరంగా మారుతున్న సమయంలో మళ్ళీ సొంత గూటికి వస్తాడనే ప్రచారం జోరు చేసుకుంది. ఇదే సమయంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను సంచలన నిజాలు చెప్పాడు. తాజాగా సుడిగాలి సుధీర్ రాంప్రసాద్తో కలిసి ఈయన హీరోగా నటించిన 3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. అక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు గెటప్ సీను. ముఖ్యంగా నాగబాబు గురించి అడిగినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తాడు సీను. ఆయన జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడం అనేది పూర్తిగా ఆయన పర్సనల్ అని, ఆయన లేని లోటు కనిపిస్తుందని చెప్పాడు సీను. అంతేకాదు అదిరింది చేసినా ఇక షో చేసినా అంతా ఓ కుటుంబంలా కలిసి ఉంటామని చెప్పాడు గెటప్ సీను. ఈ క్రమంలో నాగబాబు జబర్దస్త్ షోలోకి మళ్ళీ రావచ్చనే సందేశంతో పాటు సందేహం కూడా రేపాడు గెటప్ సీను. ఆయన వస్తే బాగుంటుందని, రావాలనే కోరుకుంటున్నామని చెప్పాడు ఆయన. వచ్చే సూచనలు కూడా ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేం. ఒకవేళ నాగబాబు రీఎంట్రీ ఇస్తే మాత్రం ఆయన నమ్ముకొని వెళ్ళిన చంద్ర, ఆర్పి లాంటి కమెడియన్ల పరిస్థితి ఏంటనేది మాత్రం ఆగోప్యంగా మారింది. దానికి తోడు అదిరింది షోను డిజైన్ చేసిన జబర్దస్త్ మాజీ దర్శకుడు నితిన్ భరత్, మరి వాళ్ళ కోసమే బయటికి వెళ్ళే నాగబాబు వాళ్ళని వదిలేసి ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ షోకి వస్తాడా? ఒకవేళ ఆయన రావాలనుకోకపోతే నాగబాబు వస్తాడనేది గెటప్ సీన్ ఎందుకు హిట్ చేస్తాడు? ఏమో ప్రస్తుతానికైతే ఇది అన్ని ప్రశ్నలే. దీనికి సమాధానాలు మాత్రం త్వరలోనే వస్తాయి. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ ది లేటెస్ట్ మూవీ అప్డేట్స్.